కడప స్టీల్ ప్లాంట్ వద్ద టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అయితే 10 సంవత్సరాల ముందు ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింటే ఈ జిల్లాలో ఈ రోజుకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కుటుంబాలు బాగుపడేవని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంత జరుగుతుంటే మేము దీక్ష చేసి 12వ రోజు వస్తే మా ఆరోగ్యం క్షీణిస్తుంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చి మీ అందరి సమక్షంలో ఏమి చేస్తామని చెప్పి మీ కోరిక మేరకు మీ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి గారు కేంద్రానికి 4-5 ఆప్షన్లు ఇచ్చారు. ఆ ఆప్షన్లో దేనికైనా సరే మేము ముందుకొస్తాం, మీరు రండి అంటే దీక్ష విరమించిన తర్వాత మళ్ళీ ఎంపీలము మంత్రులము అందరూ కేంద్ర మంత్రిని ప్రధానమంత్రిని 4-5 సార్లు కలిశాం. ఏదో కుంటు సాకులు చెప్తున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే ఉద్దేశంలో ఈ ప్రధానమంత్రి లేడు. మేము ఎక్కువ దీక్ష చేసి అందరి ప్రజల మన్నన పొందామనే ఉద్దేశంతో అది అక్కసుతో వాళ్ళు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, మా కుటుంబ సభ్యులపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఏమాత్రం మీకు మీరు అనుకుంటున్న విధంగా లేరు. నిన్న జరిగిన 3 రాష్ట్ర ఎలక్షన్స్ లో ప్రజలు ఏ విధంగా చూపించారో, పోయినసారి కూడా ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగితే అప్పుడు కూడా ప్రజలు కన్నీర చేశారు, ఇప్పుడు కూడా కన్నీర చేస్తారు అని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మన జిల్లా వెనుకబడిన ప్రాంతం, పోయినసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆదరించుకున్న ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో ఒక పక్క కడప జిల్లాకు కృష్ణా జలాలు మళ్ళీ గోదావరి జలాలు కృష్ణా జిల్లాకు తీసుకొచ్చి ఆ కృష్ణా జలాలు మన రాయలసీమకు తీసుకొచ్చిన దాంట్లో ఏ విధంగా మనం పోయినసారి చూశాం, దాదాపు జిల్లాకు 30-40 టీఎంసీలు నీళ్లు వచ్చాయి. రైతులందరూ ఈరోజు పంటలు వేసుకుంటున్నారు, ఈరోజు తాగునీటి సమస్య లేదు. అలాగే ఈ వెనుకబడిన జిల్లాకు ఉద్యోగం కూడా అందరికీ వస్తే బాగుంటుంది, ఈ జిల్లా ఆర్థికంగా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ దీక్ష చేస్తే విరమించి చేసే రోజు ఏదేదో మాట చెప్పారో ఆ మాట ప్రకారం అన్ని ఆప్షన్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు రాకపోతే రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆయన ఈ శంకుస్థాపన చేసి ఈ కార్యక్రమానికి ఏదైతే చేశాడో వారికి నిజంగా కడప జిల్లా ప్రజల తరఫున మా అందరి తరఫున మీకు పాదాభివందనం సార్. అలాగే ఈ ప్లాంట్ శంకుస్థాపన చేసిన తర్వాత కూడా త్వరగా కంప్లీట్ అయిపోయి ఇక్కడ ప్రజల ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు బాగు చేసే దానికోసం మళ్ళీ కూడా మీరు ఏదైతే కియా మోటార్స్ త్వరగా తీసుకొచ్చారో, ఏదైతే పోలవరం మీరు వీక్లీ మీటింగ్ పెట్టి చేశారో, దీన్ని కూడా కడప జిల్లాలో ఈ స్టీల్ ప్లాంట్ రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని కూడా ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు. రాయలసీమ ఉక్కు సంకల్పాన్ని రగిలించి ఈరోజు స్ఫూర్తిదాయక ప్రసంగం మనకు వినిపించిన శ్రీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన